దీని వలన వర్షం నీరు ఎక్కడైతే పడుతుందో అక్కడనే ఇంకే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా భూమిలో ఎక్కువగా తేమ ఉండడం వల్ల మనం పెట్టిన ప్రతి గింజ మొలకెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పంటలో ఆశించే ఎన్నో రకాలైన కీటకాలు శిలీంద్రాలు మరియు ఇతర కలుపు మొక్కలు ఎండకు ఎక్స్పోజ్ అయ్యి చనిపోతాయి. పంట పైన వచ్చేటువంటి శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగు, అలాగే గ్రాసపర్స్ ఇవి పంట అయిపోయిన తర్వాత భూమిలో సుప్తవస్థలో ఉండి అంటే పూపదశలో ఉండి తిరిగి మళ్ళా పంట కాలంలో వచ్చి పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. వీటిని నాశనం చేయాలంటే వేసవి దుక్కులు చాలా మంచిది. ఎందుకంటే వేసవి దుక్కుల వలన వీటి యొక్క గుడ్లు బయటికి వచ్చి అదేవిధంగా పూపదశలో ఉన్నటువంటి పురుగులు బయటికి వచ్చి పక్షులు తినడం అలాగే ఎండవేడికి చనిపోతాయి. కనుక వేసవి దుక్కులు చేయడం వల్ల ఇలాంటి కీటకాలు మళ్ళీ పంటపై మీద ఆశించకుండా ఉంటుంది. ఉదాహరణకు వరిలో వచ్చేటువంటి అగ్గి తెగులు, పైరిక్లేరియా గ్రీజియా అనే శిలీంద్రం వలన తిరిగి మరలా పంటను ఆశించే అవకాశం ఉంది. కావున ఈ విధంగా వేసవి దుక్కులు చేయడం వలన శిలీంద్రాలు నశింపబడి మరలా పంట మీదకి వచ్చే అవకాశం ఉండదు. కలుపు సమస్య అధికంగా ఉన్న రైతులు వేసవిలో దుక్కులు చేయడం వలన కలుపును నివారించుకోవచ్చును. వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడం వలన త్వరగా మొక్క బలంగా నాటుకునే అవకాశం ఉంటుంది. మీరు వేసినటువంటి ఎరువులు ఇంకొకరి పొలంలోకి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. భూమికి మంచి చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. ఈ సూక్ష్మజీవులు సేంద్రియ పదార్థాన్ని కుళ్ళబెట్టడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని వలన మొక్కలకు పోషకాలు అందించడానికి ఎంతగానో సహాయపడుతుంది. వేసే దుక్కులు చేసేటప్పుడు రైతులు కూడా వాళ్ళకు అడ్డంగా అంటే వాళ్ళకు అడ్డంగా మనం ఈ విధంగా వాళ్ళు ఇలా ఉన్నప్పుడు వాళ్ళకు అడ్డంగా మనం ఎప్పుడైతే దుక్కులు చేస్తామో అప్పుడు వర్షం పడినప్పుడు ఒక వాళ్ళ నుంచి ఇంకో వాళ్ళకు ఇట్లా అడ్డం దున్నిన దాంట్లో వాటర్ అనేది ఎక్కువ ఇనికి మెల్లమెల్లగా భూమిలోకి ఇనికే అవకాశం ఉంటుంది. ఒక సామెత ఏంటిదంటే పరిగెత్తే నీటికి నడక నేర్పాలి, నడిపిన నీటిని ఆగిలజేయాలి, ఆగిన నీటిని భూమిలో ఇంకింపజేయాలి. ఈ విధంగా మనం భూమిలో తేమ శాతాన్ని ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన యొక్క మట్టి అంటే సారవంతమైన మట్టి మన మొక్క 5 నుంచి 10 సెంటీమీటర్ల పైనే ఉంటుంది కాబట్టి ఆ యొక్క మట్టి వేరే పొలంలో కొట్టుకోకుండా మన సాయిల్ మనలోనే ఉంటుంది. వాటర్ కూడా ఎక్కువ ఇన్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకు అడ్డంగా దున్నుకోవడం వలన మనకు మంచి ఫలితాలను కూడా రైతులు పొందవచ్చు.